పెద్దిరెడ్డి అంకుల్, దేవుడు నాకు రాజకీయంగా ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, నన్ను గెలిపించారని వాళ్లే చెప్పారు. సో మరి ఇలా ఈరోజు అలా ఎందుకు మాట్లాడుతున్నారో కూడా వాళ్లే చెప్పాలి. ఎందుకంటే సీట్ ఇస్తే మంచోడు దేవుడు, ఇవ్వకపోతే దయ్యం అంటే అది కరెక్ట్ కాదు కదా. కొన్ని కొన్నిసార్లు అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జగనన్న ముఖ్యమంత్రి అయితేనే మనం అందరం కూడా సంతోషంగా ఉండగలం, సుఖంగా ఉండగలం. మనం అంటే ప్రజలు, ప్రజాప్రతినిధులు, అఫీషియల్స్. తెలుగుదేశం పార్టీ ఉంటే దోచుకోవడం, దాచుకోవడం తప్ప ఈ రాష్ట్రం అభివృద్ధి చెందలేదు, రాష్ట్ర ప్రజలకి ఎక్కడా సంక్షేమం, అభివృద్ధి లేదనేది కూడా మనం చూసిన విషయం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసార్లకు పైగా ప్రెస్ మన పబ్లిక్ మీటింగ్లో చెప్పారు, ఈరోజు మనం చేస్తోంది దుష్ట చతుష్టయం. అలాగే ప్రతిపక్షాలలో ఏ విధంగా నీతిమాలిన రాజకీయాలు చేసే వాళ్ళంతా ఒకటయ్యారో చూడండి. మీరందరూ కూడా వీళ్ళని తరిమి కట్టడంలో నాకు సహాయ సహకారాలు అందించాలని అడిగారు. ఆయన లాస్ట్ 5 ఇయర్స్ కూడా మీరు చూసుంటారు, ఎవరికైతే ఎమ్మెల్యే ఇవ్వలేకపోయారో, ఎంపీ ఇవ్వలేకపోయారో, వారందరికీ కూడా వారి గౌరవం తగ్గకుండా ఎక్కడికక్కడ అకామిడేట్ చేశారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఎక్కడా చేయలేదు, అంతకుముందు నాయకులు ఎవరు చేయలేదు. ఎమ్మెల్సీలు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ, ఎంతోమందికి క్యాబినెట్ హోదాలు కూడా కల్పించింది, మీరే చూశారు, మీ పేపర్లలో రాశారు. కాబట్టి ఈరోజు నాకు సీట్ ఇవ్వలేదు అంటే పార్టీ మీద దుమ్మెత్తిపోయటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చినప్పుడు కూడా ఎవరికో తీసేస్తేనే కదా మనకిస్తారు, అప్పుడు వాళ్ళు ఎంత బాధపడి ఉంటారో ఒకసారి ఆలోచించాలి. కాబట్టి పార్టీ బాగుండాలి, జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, ఖచ్చితంగా ప్రజలు సంతోషంగా ఉండటానికి మనమంతా కూడా సపోర్టివ్గా ఉండాలని అందరినీ కోరుకుంటున్నాను. ఫేక్ న్యూస్ అండి. ఈరోజు నగిరి నియోజకవర్గం రాజకీయంగా నా పుట్టినిల్లు, నన్ను 2 సార్లు ఆశీర్వదించి ఎమ్మెల్యేను చేయటం కాకుండా ఈరోజు జగనన్న ఆశీస్సులతో మరి మంత్రిని అయ్యే అవకాశం ఇచ్చింది నాకు నగిరి నియోజకవర్గం. కాబట్టి జీవితాంతం నగిరి నియోజకవర్గానికి సేవ చేయాలి, చేస్తూ ఉంటాను. మరి రాబోయే 2024లో కూడా నగిరి నుంచే పోటీ చేసి హ్యాట్రిక్ కొడతానని కూడా గట్టిగా చెప్పగలను. ఎందుకంటే ఈరోజు మీకు తెలుసు, ఈ రాష్ట్రంలో అందరి ఎమ్మెల్యేల కన్నా నా మీదే టార్గెట్ పచ్చ ఛానల్స్కి. మొదట్లో ఏమో సీట్ లేదన్నారు, తర్వాత ఏమో సీటు మారుస్తారన్నారు, తర్వాత ఏమో ఎంపీగా ఇంకో రాష్ట్రంలో అంటున్నారు. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద పచ్చ ఛానళ్ళు చిమ్మే విషయాన్ని ఎప్పటికప్పుడు అడ్డు నిలబడి అది విష ప్రచారం మాత్రమే. జగనన్న లాంటి మనసున్న నాయకుడు ఈ రాష్ట్రానికి చాలా అవసరం. ఎందుకంటే రాజన్న వెళ్ళిన తర్వాత మళ్ళీ రాజన్న రాజ్యాన్ని తీసుకొచ్చి పేద ప్రజలకి అండగా నిలబడుతూ ప్రతి పేద కుటుంబంలో ఈరోజు ఒక పెద్ద కొడుకులాగా వారందరికీ కూడా సర్వీస్ చేస్తున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని గర్వంగా చెప్పగలను. జగనన్న వెనుక సైనికురాలిగా పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సో అలాంటి జగనన్న ఎప్పుడూ బాగుండాలి, ఎప్పుడూ ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే ఉండాలి. ఈ పేద ప్రజలు కష్టాలు తొలగి ఆనందంగా ఉండాలి, వారి బిడ్డలు చక్కటి చదువును చదువుకొని చక్కటి స్థాయిలో వాళ్ళు స్థిరపడాలి. అలాగే ఈ రాష్ట్రం ఎప్పుడూ అభివృద్ధి వైపుకు పరుగులు తీస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అది నచ్చని పచ్చ ఛానళ్ళు ఎన్ని మాట్లాడినా, ఎన్ని నిందలు వేసినా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలే కాకుండా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు ఎవ్వరూ కూడా పచ్చ ఛానళ్ళ న్యూస్ను నమ్మరు అనేది ఈ 10 ఇయర్స్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నా ప్రయాణంలో నా మీద వేసిన రాళ్ళని, విషాన్ని, దుమ్ముని, బురదని ప్రజలు గమనించారు. వాటన్నిటినీ కూడా తుడిచి నాకు అండగా నిలబడ్డారనేది మీరు గమనిస్తున్నారు. సో పచ్చ ఛానళ్ళ టైం అయిపోయింది. 2024 జగనన్న వన్స్ మోర్. ఆఫ్టర్ 2024 ఈ నాన్ లోకల్ పొలిటీషియన్లు అయిన చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, షర్మిల గారు మళ్ళీ హైదరాబాద్కే రాష్ట్ర ప్రజలు ప్యాక్ చేస్తారు. సో వారి కుటుంబాలు, వారి ఓట్లు ఎక్కడున్నాయో అక్కడే వీళ్ళు వాళ్ళ జీవితాన్ని గడపాలే తప్ప ఈ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి చోటు లేదు. ఎందుకంటే ఎవరికీ కూడా ఏపీలో ఉన్న ప్రజల మీద ప్రేమ, అభిమానం లేదు, కేవలం జగనన్న మీద జలసి, జగనన్న మీద కోపం. ఇంత చిన్న వయసులో ఇంత ప్రజాభిమానాన్ని పొంది ఇంత చక్కగా పరిపాలిస్తున్నాడే అని, ఎందుకంటే అనుభవం ఉంది అని చెప్పుకునే చంద్రబాబు నాయుడికి ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి జగనన్న చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి చంద్రబాబు నాయుడు చేయలేకపోయాడు. అది చేసిన జగన్ గారి మీద ఏం విషం చిమ్మాలి, ఏ విధంగా ఓడించాలన్న ఆలోచనే తప్ప
తాను 14 సంవత్సరాల్లో ప్రతి కుటుంబానికి ఇది చేశాను కాబట్టి నాకేయండి అని అడగటానికి ఏమీ లేదు. అందుకే ఈ విధంగా 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు, 4వ కృష్ణుడు అని హైదరాబాద్ నుంచి రోజుకొకరిని ఆంధ్రప్రదేశ్కి పార్సిల్ చేస్తూ ఇక్కడ జగనన్న మీద విషాన్ని నింపుతున్నారు. కానీ ప్రజలకి చాలా స్పష్టత ఉంది, మొదటి నుంచి ఎవరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, ఎవరు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పాదయాత్ర చేశారు, ఎవరు ఆంధ్రప్రదేశ్లో ప్రజల కష్టాలు తెలుసుకొని అధికారంలోకి వచ్చాక ఆ కష్టాలని దూరం చేస్తూ ఆ కుటుంబాల్ని ఏ విధంగా సంతోషంగా సంతోషాలు నింపే విధంగా పరిపాలిస్తున్నారు అనేది ప్రజలకు తెలుసు. కాబట్టి జగనన్నని వీళ్ళెవ్వరూ ఏం చేయలేరు. నిన్ననే మీరు చూస్తుంటారు భీమ్లీలో మీటింగ్ చూసారా, సింహం ఎన్నికల సమరానికి సిద్ధమైంది. ఆ సింహం పూరించిన శంఖారావానికి ఇప్పటికే ప్రతిపక్షాలకు అన్ని తడిసిపోయి కూసాలు కదిలిపోయి ఉంటాయి. ఇప్పటి వరకు ఇద్దరిని అనౌన్స్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఇంకా 173. ఈ లోపల ఎన్ని గొడవలు ఎన్ని కొట్లాట్లు అవుతాయో మాకైతే తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాలో కూడా ఈరోజు క్యాండిడేట్స్ని అనౌన్స్ చేసుకొని హ్యాపీగా ఎన్నికల ప్రచారానికి బయలుదేరారు. సో 2024 జగనన్న వన్స్ మోర్ అంటూ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రెండోసారి ముఖ్యమంత్రిగా జగనన్నే వస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు.